మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ నోరు జారారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదంటూ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ నాయకులను డైలమాలో పడేసింది. వెంటనే తేరుకున్న బలరాం నాయక్ ఆ కామెంట్స్ ని కేసీఆర్ పైకి తిప్పడం అందరినీ కంగు తినిపించింది. ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప తపన తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. మనం 5 స్కీములు బస్సులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి నేను ఆ విషయానికి మాట్లాడతలేను. బస్సుల సౌకర్యాలు కూడా చెప్పిండ్రు. ఇలా మహిళలకు ఎక్కడ పోయినా కూడా బస్సులు ఉన్నాయి. ఇంకోటి కాలేజీల మీద సిటీలో చూడండి, ఇలా పొద్దున నేను ఉప్పల్ నుంచి వస్తుంటే అమ్మాయిలంతా రోడ్డు మీద ఉంటే వాళ్లకు గవర్నమెంట్ బస్సులు ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు. అంటే ఒక సౌకర్యం కలిగిందా లేదా, లేకపోతే స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప తపన తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. మనం 5 స్కీములు బస్సులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి నేను ఆ విషయానికి మాట్లాడతలేను. బస్సుల సౌకర్యాలు కూడా చెప్పిండ్రు. ఇలా మహిళలకు ఎక్కడ పోయినా కూడా బస్సులు ఉన్నాయి. ఇంకోటి కాలేజీల మీద సిటీలో చూడండి, ఇలా పొద్దున నేను ఉప్పల్ నుంచి వస్తుంటే అమ్మాయిలంతా రోడ్డు మీద ఉంటే వాళ్లకు గవర్నమెంట్ బస్సులు ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు. అంటే ఒక సౌకర్యం కలిగిందా లేదా,